కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో శానిటేషన్ వర్కర్ల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నగర పంచాయతీ వద్ద దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కుంచే చిన్న మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ వర్కర్లను పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగిందని, ఆనాడు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఎంత అలివిల్సులు, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఎంత అలివిల్ 46,000 రూపాయల వేతనాలు చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుకి కుటుంబ పోషణ జరగాలంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు కనీసం నెలకు 26,000 రూపాయల వేతనం అవసరం అవుతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఇచ్చేది మొన్న కొత్తగా జీవో విడుదల చేసి 15,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. గతంలో అయితే 12,000 రూపాయలు జీతం ఇచ్చేవారు, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కింద 6,000 రూపాయలు ఇచ్చేవారు, 18,000 రూపాయలు వేతనం వచ్చేది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి జీవో ఏదో విడుదల చేసి సుమారు 13,887 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు మీరు చెప్పిన మాటలేటి చేస్తున్న పనులేటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున 7 నెలల 8 నెలల పైబడినా సరే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ ఎలిమెంట్స్ కూడా 6,000 రూపాయలు కూడా బకాయిలు పడతా ఉన్నది. ఈరోజు ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే అవసరమో సబ్బులు, పేస్టులు, యూనిఫాము, ముగ్గులు, బీచింగు ఇవన్నీ కూడా సమకూర్చకుండా వీళ్ళ రక్షణ పరికరాలు లేకుండా ఎలా చేస్తారో, ఎలా మురికి వాడల్లో పనిచేస్తారని చెప్పేసి మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న పని ఎవరూ చేయలేరని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళ్ళు కడిగినా సరే చాలా సరిపోదని చెప్పేసి మాటలు మాత్రం వల్లింతా ఉన్నారు. మాకు మాటలతో కడుపు నిండవు. మీరు ఏదైతే ఈ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కంపల్సరీ అమలు చేయాలి, అలాగే కుటుంబ పోషణ నిమిత్తం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే 26,000 రూపాయలు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా వీళ్ళకి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, అలాగే తదితర డిమాండ్ల సాధనకై వీళ్ళు దీక్షా శిబిరం కొనసాగుతుంటుందని చెప్పేసి చెబుతూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు చెబుతూ, సిఐటి జిల్లా కమిటీ మెంబర్ కుంచే చిన్న.